తెలంగాణ అసెంబ్లీలో హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 2014-15లో 124,104 రూపాయల పర్ క్యాపిటా ఇన్కమ్ ఉంటే అధ్యక్ష, ఈ రోజు 278,833 రూపాయల పర్ క్యాపిటా ఇన్కమ్ ను మన రాష్ట్రం సాధించింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, తలసరి విద్యుత్ వినియోగం రాష్ట్రం ఏర్పడ్డ నాడు 1,110 మెగావాట్లుంటే, ఈ రోజు 2,012 యూనిట్ల తలసరి విద్యుత్ వినియోగం ఉంది అధ్యక్ష. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో విజయాలు అధ్యక్ష. ఇవాళ మేము ఏదైనా మాట్లాడితే ఒక బేసిస్ ఉంది. తలసరి ఆదాయం పెరిగింది, జిఎస్డిపి పెరిగింది, తలసరి విద్యుత్ వినియోగం పెరిగింది అని కేంద్ర ప్రభుత్వము, వివిధ అధికారిక సంస్థలు ఇచ్చిన లెక్కలు బేసిస్గా మేము మాట్లాడుతున్నాం. ఇలా భట్టి గారు మాట్లాడుతుంటే ఏమైనా బేసిస్ ఉందా అధ్యక్ష? ఏదంటే అది మాట్లాడాలంటే నేను కూడా రేపు గీయాలని దాకా మాట్లాడతా. మాట్లాడమంటే నేనెందుకు అధ్యక్ష? మా వివేక్ గౌడ్ గారిన మా ఎమ్మెల్యేలను ఎవరు మాట్లాడమన్నా రేపు పొద్దుగాల గీయాల దాకా కూడా మాట్లాడగలుగుతారు. అంటే ఏదైనా మాట్లాడితే ఒక బేసిస్ ఉండాలి, దానికి ఒక పద్ధతి ఉండాలి, ఒక ప్రాతిపదిక అనేటువంటిది పెట్టుకొని మాట్లాడితే అది బాగుంటుంది అధ్యక్ష. ఇప్పుడు వీళ్ళు గాంధీజీ గారి పేరు చెప్పుకొని 50 ఏళ్ళు ఓట్లు వేయించుకున్నారు, ఈ దేశాన్ని పరిపాలించింది, ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది. ఇప్పటికింకా గాంధీజీ గారు బొమ్మలు పెట్టుకుంటారు గాంధీ భవన్లో పోతే. కానీ గాంధీ గారు కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని మాత్రం వాళ్ళు సాధించలేకపోయింది అధ్యక్ష. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు పల్లె ప్రగతి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని పెట్టి ఇవాళ వారు ఎంత అద్భుతంగా మన పల్లెలు అభివృద్ధి జరుగుతున్నాయి అధ్యక్ష. ఏ ఊరికి పోయినా ట్రాక్టరు, ట్యాంకరు, ట్రాయలీ, నర్సరీ, వైకుంఠధామము, డంప్ యార్డు, పచ్చని చెట్లు ఇవాళ ఎక్కడ పోయినా కూడా కనబడతా ఉన్నాయి అధ్యక్ష. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో కనబడుతున్నాయి అధ్యక్ష. నేను అడుగుతున్న భట్టి గారిని, దేశంలో ఇవాళ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి, బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి, ఎక్కడన్నా తెలంగాణ పల్లెల్లో ఉండేటువంటి మౌలిక సదుపాయాలు ఏ రాష్ట్రంలోనైనా ఉన్నాయా? ఉంటే ఆ రాష్ట్రం పేరు చెప్పండి అని చెప్పి నేను మీ ద్వారా భట్టి గారిని, కాంగ్రెస్ పార్టీ నాయకులను ఈరోజు నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. చెట్టు పేరు చెప్పి కాయాలమ్ముకున్నట్టు కాదు, గాంధీ గారి యొక్క ఆలోచనను అమలు చేయాల్సి ఉండే, గాంధీ గారు కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని మీరు సాధించాల్సి ఉండే. కానీ మీరు 60 ఏళ్లలో మీరు చేయలేకపోయినారు. 6 ఏళ్లలో గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలబడ్డదని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. 12,769 గ్రామాల్లో ప్రతి గ్రామాన్ని కూడా అద్భుతంగా ఇవాళ తీర్చిదిద్దినటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. భట్టి గారు లేరు అధ్యక్ష, వారి వారి నియోజకవర్గంలో కూడా 131 గ్రామాలు ఉంటాయి. భట్టి గారి గ్రామంలో 131 గ్రామాలకు కూడా ట్రాక్టర్ ఇచ్చినాం, ట్యాంకర్ ఇచ్చినాం, ట్రాయలీ ఇచ్చినాం. 131 గ్రామాల్లో డంప్ యార్డ్లు ఏర్పాటు చేసినాం. 131 గ్రామాల్లో దాదాపు 14 కోట్ల రూపాయలతో వైకుంఠ ధామాలు కట్టినాం. 131 గ్రామాల్లో నర్సరీల నిర్మాణం చేసినాం. ఇది నిజం కాదా భట్టి గారు చెప్పండి? మీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒక్క గ్రామంలో ఒక ట్రాక్టర్ ఉండనా, ఓ ట్యాంకర్ ఉండనా, ఓ వైకుంఠ ధామం ఉండనా, ఓ నర్సరీ ఉండనా, ఓ డంప్ యార్డ్ ఉండనా భట్టి గారు? ఇది తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయం కాదు. మీరు మాట్లాడుకుంటూ నాకేం కనబడతలేదంటే పోదామా, ఏ ఊరు పోదాం? మీ 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 మదే నియోజకవర్గంలో ఏ ఊరు పోదామో చెప్పండి. అందువల్ల నేను అనేది ఒక ప్రాతిపదికత, ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉంటే డెఫినెట్ గా దాన్ని మేము రిసీవ్ చేసుకోగలుగుతాం. అక్బర్ భాయ్ బోలే, బట్ హీ టోల్డ్ వెరీ కన్స్ట్రక్టివ్లీ. వీ డెఫినెట్లీ ఆన్సర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ అండ్ వీ యాక్సెప్ట్ వేర్ ఎవర్ ఇఫ్ వీఆర్ లాగింగ్ బిహైండ్ డెఫినెట్లీ వీ యాక్సెప్ట్ దట్ అండ్ ఇన్ ఫ్యూచర్ ఇన్ డ్యూ కోర్స్ విల్ కరెక్ట్ అవర్ సెల్ఫ్స్. సో అధ్యక్ష, అదేవిధంగా ఇలా విద్యుత్ రంగంలో కూడా ఇంకోటి అధ్యక్ష, వాళ్ళ మేము విషయాలు చెప్తున్నాం, భట్టి గారు మాట్లాడిన మాటలు వింటున్నారు ప్రజలు, ఇలా టీవీల్లో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అందరూ చూస్తున్నారు. తెలుగు వాళ్ళు మేము మాట్లాడేది కూడా వింటున్నారు. ఒకవేళ మేము చెప్పేది తప్పైతే మమ్మల్ని శిక్షిస్తారు, మీరు చెప్పేది తప్పైతే మిమ్మల్ని శిక్షిస్తారు. ఎందుకంటే అల్టిమేట్గా నిజం నిలబడుతుంది అధ్యక్ష. ఇవాళ విద్యుత్ రంగంలో భట్టి గారు ఇంత మాట్లాడుతున్నారు. యాక్చువల్గా ఈ సభలో నేనున్నా, వారు కూడా ఉన్నారు. 2004 నుంచి 2014 దాకా రాష్ట్రం వచ్చేదాకా ఇద్దరం కూడా భట్టి గారు, నేను ఇదే శాసనసభలో ఉన్నాం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలంటే మొట్టమొదటి రోజు అంబేడ్కర్ కార్డు నుంచో అమరవీరుల స్థూపం నుంచో ఎండిపోయిన కంకులు, ఎండిపోయిన వరిచేళ్లు, ల్యాంతర్లు పట్టుకొని ఈ సభకు వచ్చినాం. నిజం కాదా భట్టి గారు? ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఈ 7 ఏళ్లలో ఈ అసెంబ్లీలో ఒక్కరన్నా కరెంటు కోతల గురించో, మంచినీళ్ళ బాధ గురించో మాట్లాడుతున్నారా?